చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అన్నారు. మళ్ళీ సూపర్ సిక్స్ అని ఒకటి పెట్టారు. ఆ సూపర్ సిక్స్ ఒకసారి అయ్యే సూపర్ సిక్స్లో కూడా చాలా ప్రయత్నం చేయ సూపర్ సిక్స్లో కూడా కొద్ది పెద్దది సూపర్ సిక్స్లో రెండోదే ఆ సూపర్ సిక్స్లో చాలా పెట్టారనుకోండి. ఆ సూపర్ సిక్స్కి సంబంధించి యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. సరే ఇస్తారో లేదో చూద్దాం. ఇది స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. మేమిస్తుంది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతమంది పిల్లలు వెళ్ళినా 15,000 రూపాయలు. కానీ మేము అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు వెళితే అంతమంది ఇంటూ 15,000, ఇద్దరు వెళ్తే 30,000. ఈ రకంగా చెప్పుకొచ్చారు. ఇది వీటిలో పెడితేనే కాదు, ఎన్నికల ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్పారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిది ఒకసారి చూపించండి. ఒక్క నిమిషం, 4 ఉంటే 60,000 మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని ఎన్నికల్లో చెప్పాడు. దాని పేరు తల్లికి వందనం అన్నాడు. ఆయన చెప్పటమే కాదు, ఆయన పార్ట్నర్ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఇదే మాట చెప్పాడు. కూటమి కదా, ఒకసారి వేయమ్మది. ఏమిటి విషయం లేదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. రిపీట్. కాకపోతే ఆయన పెద్ద ఫోర్స్గా చెప్పాడు, నేను మామూలుగా చెప్పాడు. అంతేకాదు, సరే ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇప్పుడు అంతా తానై నడుపుతున్నటువంటి వ్యక్తి మళ్ళీ మన లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, ఆయన కూడా అదే మాట్లాడాడు. ఇది మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట. ఇది కాకుండా మళ్ళీ ఇంకా ఆయన కామెడీగా చెప్పాడు, ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి, అప్పుడు రామానాయుడు గారు, ఆయన సైకిల్ వేసుకెళ్ళి ఇంటింటికి వెళ్తే ఏం చెప్పాడో అది కూడా ఒకసారి చూద్దాం. ఏదయ్యా కంగారు పండి, దానం పెట్టి ఏం పర్లేదు, అందరు ప్రజలకు బాగా వివరంగా అర్థం కావాలి. ఏంటయ్యా లేకపోతే తీసే, ఓకే దాన్ని సరిగ్గా రాలే. సరే అది ఇరిగేషన్ మంత్రి గారు చెప్పి కొద్ది కామెడీగా చెప్పాడులే, ఇంటింటికి వెళ్ళి ఒకచోట 4 పిల్లలు కనపడితే అమ్మ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 4కి 60,000 వచ్చేస్తాయి, గుద్దేడు సైకిల్ మీద అని సైకిల్ వేసుకెళ్ళి చెప్పాడు. ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. శభాష్, తప్పు లేదు, మీరు మేనిఫెస్టోలో పెట్టారు, వాగ్దానం చేశారు, సూపర్ సిక్స్ లో పెట్టారు, ప్రచారం చేసుకున్నారు, ఓట్లు వేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు, అమలు చేయాలా లేదా? అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా? రాత్రేనండి, జిఓఎంఎస్ 29 రిలీజ్ చేశారు. అంతేగా జిఓఎంఎస్ జిఓఎంఎస్ నెంబర్ 29 రిలీజ్ చేశారు. దానిలో ఏమి రాశారో, ఏమి జీవోలు ఇచ్చారో రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. దానికోసమే ప్రత్యేకంగా
చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టామని కూడా మనం చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ జీవోలో ఉన్నటువంటి అంశాలు ఒక్కసారి హైలైట్ చేద్దాం చూడు. ఎస్, ఆ పైన ఉన్నాయి చూడండి. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అష్యూర్డ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ అండర్ తల్లికి వందనం స్కీమ్ ఈజ్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 15,000 రూపీస్ ఫర్ యానం శభాష్ టు ఈచ్ మదర్ ఆర్ రికగ్నైజ్డ్ గార్డియన్ హూ ఈజ్ బిలో ప్రావర్టీ. సరే, అది వీరు ఈచ్ మదర్, నాట్ ఈచ్ స్టూడెంట్. ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తారు. ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు. ఒక తల్లి ఇద్దరు బిడ్డల్ని స్కూలుకు పంపితే 30,000 ఇవ్వరు. ముగ్గురు పిల్లల్ని పంపితే 45,000 ఇవ్వరు. నలుగురు పిల్లల్ని పంపితే 60,000 ఇవ్వరు. ఎంతమంది పిల్లల్ని పంపినా 15,000 రూపాయలే ఇస్తారు. ఏంటిది? వాట్ ఇస్ దిస్? ఇది సూపర్ శిక్ష కాదే, సూపర్ మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది తల్లికి వందనమా కాదే, తల్లికి మోసం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచన చేయమని మనం చేస్తున్నా. ఇవాళ మీరు చేసినటువంటి పని ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో? మా లెక్క ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరుగుంటారు 42,61,965,965,965 మంది తల్లులు 2023లో ఆ తల్లుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు 6,392 కోట్ల రూపాయలు. ఆ రోజున వేయటం జరిగింది. అంతమంది తల్లుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నాకు తెలియక అడుగుతలే. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు? మరెవరో అయ్యేవాళ్ళు. నేను చాలా సందర్భాల్లో చెప్పే గతంలో కూడా, ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేశాను. ప్రజలు మరి రిసీవ్ చేసుకోలేదో, మరి ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ నన్ను తెలియగడుగుతాను ఆయన, చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, కొత్త ఏం కాదు. అలవాటు పడిన వ్యక్తే మోసం చేయటంలో బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూటమికి ఉంది అని మనవి చేస్తున్నా. ఇంత పచ్చి మోసాన్ని ఎలా ప్రజలు భరిస్తారో చెప్పాలి. ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి, నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో? అయ్యా, అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం, మళ్ళా అమలు చేస్తాం. ఇంతకుముందు 15,000 ఇస్తున్నాం, ఇప్పుడు 17,000 ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు మేనిఫెస్టోలో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా, చాలా సామెతలు ఉన్నాయి. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, ఈ ఎన్నికల తర్వాత తూతూతూతూత అని మేము ఎక్కడ వాగ్దానం చేసాం, అదంతా ఒకటి నాది చేశాం కదా, అది అనే మాటలు మాట్లాడటం ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. కొత్తగా అలవాటు పడ్డ చీటర్లాగా ఇవాళ ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశమని మనం చేస్తున్నా. ఆలోచన చేయండి, రాష్ట్ర ప్రజానీకం. జగన్మోహన్ రెడ్డి గారు వద్దని, చంద్రబాబే కావాలని ఓట్లేసిన తల్లులను అడుగుతా ఉన్నా, ఓట్లేసిన కుటుంబాలను అడుగుతా ఉన్నా, ఇంత దారుణమైన మోసాలు చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేశారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఈ పాటికే ప్రతి సంవత్సరం జూన్లో ఎండింగ్లో ప్రతి తల్లులకి ఖాతాల్లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు 26,000 కోట్ల రూపాయలు
పల్లెల ఖాతాల్లో వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ జులై వచ్చింది, జీవో ఇష్యూ చేశారు అంతే, పాత జీవోలాగానే, మేము ఇచ్చేదానికన్నా 2000 తక్కువ. ఎప్పుడు అమలు చేస్తారో చెప్పరే, బళ్ళు తెరిచారే, జరుగుతున్నాయే, తల్లుల ఖాతాల్లో వేస్తున్నారా, ఎప్పుడు వేస్తారో చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. మేము అడిగితే సుయినేస్ అనేది ఏదో ఆవేశపడిపోతాడు, మన ఉచిత ఇసుక దగ్గర ఏదో ఆవేశపడిపోతున్నాడు. చేయలేని వ్యక్తి ఏం చేస్తాడు? ఆవేశపడటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, జగన్మోహన్ రెడ్డి గారిని అనరాని మాటలు అనడం, దెయ్యం అంటాం, భూతం అంటాం, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేనటువంటి చరిత్రహీనుడిగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప దీనికి తక్షణమే సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నా. కూటమిలో ఉన్న ప్రతి నాయకులు సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నా. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఆలోచన చేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ప్రతి పిల్లవాడికి ఇస్తానని చెప్పి ఇవాళ కేవలం 15,000 రూపాయలే తల్లుల ఖాతాల్లో జమ చేయడానికి జీవోని ఇష్యూ చేశారు. ఇంకా డబ్బులు వేయలే, ఇప్పుడు వేస్తారో తెలియదు. నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడు డబ్బులు వేస్తారో కూడా చెప్పాలి. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా గణన చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వాలి. ఇది మేము ఫ్రెష్ గా డిమాండ్ చేస్తున్న అంశం కాదు, మీ మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం చేసినటువంటి విషయాన్ని మీరు తప్పనిసరిగా అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే ఈ జీవోను మార్చండి, ఈచ్ స్టూడెంట్ అని రాయండి, ఈచ్ మదర్ కాదు, ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున తల్లుల ఖాతాల్లో వేసే విధంగా ఈ జీవోని సవరించాలి. ఈ జీవోని సవరించకపోతే మరొక్కసారి ఈ రాష్ట్రంలో పచ్చి మోసగాడైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి భావన కలుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, సరే అదృష్టం బాగోకపోవచ్చు, ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని అనొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా చేసినందుకు రాష్ట్ర ప్రజలు పశ్చాత్తాపడే రోజులు ప్రారంభమయ్యాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టయితే రైతు భరోసా ఈ పాటికే వేసి ఉండేవారు, లేదు పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి డబ్బులు పడి ఉండే, అంతేకాకుండా చేపల నిషేధంలో వెళ్ళినటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఇచ్చేసి ఉండేవారు. అన్నిటిని ప్రిపేర్ చేసుకుని డేట్ వారీగా సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేయాలని క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ డేట్స్ లో బటన్ నొక్కినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను చిత్తశుద్ధిగా అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది చేశారు, కొత్త వాగ్దానాలు ఏమి మేము ఇవ్వలేదు. ఈ 15,000 నుంచి 17,000 చేస్తామనే తప్ప కొత్త వాగ్దానం ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఇస్తే అమలు చేయాలి, అమలు చేయనటువంటి వాగ్దానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలా సిన్సియర్గా ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు పిచ్చెక్కినట్టుగా మాట్లాడుతున్నారు. ఆలోచన చేసుకోండి, భూతం అంటారు, దెయ్యం అంటారు, పిచ్చోడు అంటారు, అనండి చూస్తాం ఎంతకాలం అంటారో. మీ బండారం బయటకు వస్తుంది. మీరు వాగ్దానాలు నెరవేర్చకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట పడుతుంది, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ప్రజల పక్షాన ఉండి పోరాడతాం. 40% ఓట్ షేర్ కలిగినటువంటి రాజకీయ పక్షం మాది. మమ్మల్ని దెయ్యమనో లేకపోతే మరొకటనో కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు మీరు, అది మీకు తగదు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఆర్థిక పరిస్థితి ఎవరంటున్నారు? ఏ ఎన్నికలకు ముందు ఆర్థిక పరిస్థితి గురించి తెలియదా చంద్రబాబుకి? చెప్పనండి. నాకు ఎన్నికలకు ముందు తెలియదు, ఆర్థిక పరిస్థితి బాగుందనుకున్నాను, అందువల్ల వాగ్దానాలు ఇచ్చాను, అందువల్ల నేను ఏ వాగ్దానాలు అమలు చేయలేను అని చేతులు పైకెత్తే మన అభ్యంతరం ఏం లేదు. వెరీ క్లియర్ ఇట్ ఈజ్. నేను ఇంకోటి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఏ విధమైన ఆర్థిక పరిస్థితి ఉందో, చంద్రబాబు నాయుడు గారు తిరిగి 4వసారి ముఖ్యమంత్రిగా అయ్యేటప్పుడు ఖజానా ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారా లేదా, లేదంటే ఎగ్గొడతారా?